నా పరాయి పరిశ్రమకు నా పీరియడ్ లో ఏ విధానాలు ఉన్నాయో మళ్ళీ ఆ విధానాలు తీసుకొచ్చి ఆ పరిశ్రమను కాపాడే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. రింగ్ రోడ్డు, రివర్స్ రింగ్ రోడ్డు పెట్టాడు. నేను వస్తున్నా, గవర్నమెంట్ మంది వచ్చిన వెంటనే రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం, పనులు ప్రారంభిస్తాం. కోయలగుంట్లో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం. బనగానపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. బనగానపల్లిలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు, వారికి ఆర్థికంగా పైకి తేవడానికి కార్యక్రమాలు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ కొంతమంది ఆటో ఫీల్డ్ పైన ఆధారపడ్డారు, ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం. బనగానపల్లిలో కోయలగుంట్లో పెండింగ్ లో ఉన్న షాదీ ఖానాలు అన్ని పూర్తి చేస్తాం. బనగానపల్లి అంటే గుర్తొచ్చేది సిమెంటు. ఇష్టానుసారంగా దొంగలంతా లైమ్ స్టోన్ అంతా రిజర్వ్ చేసుకుని ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే పరిశ్రమలు తీసుకొస్తా, పెట్టే వాళ్ళకే లీజులు ఉంటాయి, మీ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్ చేసి ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి మేం చేస్తాం. మంచి ఎండ, ఎండలో కూడా టెస్ట్ అయిపోయారు మీరు, ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయిపోయారు. ఒంటి గంట బహిరవుతా ఉంది, చెమట పడతా ఉంది. మా ఆడబిడ్డను చూసా, నెత్తిన ఆ వేడి భరించలేక నీళ్లు కొన్ని పోసుకొని ఇక్కడ ఉన్నారంటే ఇవి నా జీవితంలో నేను మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపోయే సంఘటన అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నిన్న మొన్న అంటున్నాడు సైకో జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని. నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగ వస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా మీరు? అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము మతము వీధి బంధుత్వం మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా? మీరు చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పనైనా చేస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, మీ అవకాశాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు, తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కే ఇయ్యాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి చెప్పేశారు. ఇంటే పోయి పడుకుంటారా? అవసరమైతే 30,000 బదులు 70,000 మెజార్టీ వస్తే సంతోషం. చిత్తు చిత్తుగా ఓడించాలి, ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏమైపోవాలి? మీ ఊర్లో గంగమ్మ జాతరలు ఎన్ని ఉంటే వాళ్ళకు కూడా మొక్కండి. ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే మీ ఊర్లో కూడా కొన్ని శనిగ్రహాలు ఉంటారు, వాళ్ళందరినీ వేపాకు తీసుకొని ఎక్కడికెక్కడ పూజలు చేయండి. వాళ్ళకు పట్టినటువంటి ఆ శని పోయి వాళ్ళు కూడా మీ దారికి వస్తారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నా ఆలోచన ఒకటి, నా జీవితంలో చూడని పదవి లేదు, చేయని రాజకీయం లేదు. ఇప్పుడు నా ధ్యేయం ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఘాట్లో పెట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమానంగా అవసరమైతే ఇంకా మిన్నగా మిమ్మల్ని అభివృద్ధి చేసే వరకు
నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే నా జీవిత ఆశయం, గుర్తుపెట్టుకోవాలి మీరు. హైదరాబాద్ అభివృద్ధి చేశాను, తెలంగాణకు పోయింది, నాకు బాధ లేదు. తెలంగాణ కూడా తెలుగు వారే, ఇక్కడ నష్టపోయాం. నా ఆలోచన తెలుగు జాతి బాగుండాలని. 50% తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నీళ్ల కోసం, ఎక్కడైతే పాచి పనుల కోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారంటే బాధ. అందుకే నేనున్నా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సార్ ఒక్క నిమిషం సార్, చాలా మంది కూడా ఇక్కడ అందరూ కూడా ఆ ట్రాక్టర్లు నాపర